ఒకరోజు శ్యాంబాబు కలెక్టర్తో మీటింగ్లో ఉన్నాడు వారు మాట్లాడుతూ ఉండగా టీ తేబడింది కలెక్టర్ చాలా కంగారుగా టీకప్పు కేసి చూస్తూ ఉన్నాడు టీకప్పు వైపు కామరాజు వైపు మార్చి మార్చి చూస్తూ ఉన్నాడు శ్యాంబాబుగారికి ఆశ్చర్యం వేసింది కలెక్టర్ ఎందుకంతగా టీవైపు తనవైపు చూస్తున్నాడో అర్థం కాలేదు కామరాజు కూడా టీవైపు చూస్తే టీ కప్పులో ఈగ ఒకటి తప్పించుకోలేక కొట్టుకుంటూ ఉంది చావు బతుకుల మధ్య ఈగ పోరాడుతూ ఉంది నీవైతే కోసం ఆలోచిస్తూ ఉన్నావు నీవు నీ కోణంలోనే ఆలోచిస్తూ ఉంటే ప్రజల కోసం ఏం చేయగలవు అని అడిగాడు కలెక్టర్ సిగ్గుతో తలదించుకున్నాడు మన స్వార్థం మాని ఇతరుల అవసరతల వైపు చూడడానికి గొప్ప చదువు అవసరం లేదు మనం మన కుటుంబం ఇల్లు మన అంతస్తు ఎంతసేపు మనకు సంబంధించిన విషయాలు మాత్రమే ఆలోచిస్తాం కాని మన పరిధిని దాటి ఏం జరుగుతుందో ఎలా ఉందో మనకేమాత్రం పట్టదు మనం ఇతరుల కోసం పనిచేసి వారి అవసరతలలో సహాయపడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు తీసుకోవడం కంటే ఒకరికి ఇవ్వడం ధన్యమని దీవెనకరమని వ్రాయబడింది మరి మన తీర్మానం ఏమై ఉంది మీరెట్టి తీర్మానం గైకొంటారు